రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన కుటుంబాన్ని అమితంగా ప్రేమించి అక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి నేను చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాక ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రాసిన ఈ పుస్తకమే నాలో నాతో వైఎస్ఆర్. ఆయన మాట ఆయన సంతకం ఎన్నో జీవితాలు నిలబెట్టింది. ఎందుకంటే ఆయన చెప్పేవారు, రాజశేఖర్ రెడ్డి గారు నా జీవితం ఒక తెరిచిన పుస్తకం అని చెప్పేవారు. నా ప్రతి ప్రస్థానంలో కూడా జనజీవనంతో నా జీవితం ముడిపడి ఉంది అని చెప్పేవారు. ఆయన జీవితం, ఆయన మాట, ఆయన సంతకం ఎన్నో జీవితాలు నిలబెట్టింది. ఈ బుక్లో చెప్పాలంటే, ఈ బుక్లో నాకు తెలిసిన వైఎస్ఆర్, నేను ప్రేమించిన వైఎస్ఆర్, అందులో మరి నేను, నా కుటుంబం, ఆయనతో ఆయనకుతో ఉన్న ప్రజలతో ఉన్న బంధం, ఈ మూడు కూడా ముడిపడి ఉన్నాయి ఈ బుక్లో. ఆయన చెప్పినట్టుగా మరి ఆయన జీవితం ఒక సందేశంగా, వైఎస్ఆర్ జీవితం ఓ సందేశం. ఎందుకంటే ఆయన ప్రతి అడుగు ఒక ఆలోచన, ఆయనతో ఉన్న అనుబంధం, ప్రతి అనుభవం ఒక చెరగని బంధం. నాకే కాదు, అందరికీ కూడా, చాలా చాలా మంది కూడా. ఆయన సహచర్యం ఒక మార్గదర్శకం, ఆయన పిలుపు ఓ భరోసా, ఆయన మాట విశ్వసనీయతకే మారిపోయారు. వైఎస్ఆర్ మాట అంటే మరి అది విశ్వసనీయతకే మారిపోయారు. వైఎస్ఆర్ చెరగని చిరునవ్వు స్వచ్ఛతకు ఓ చిరునామా. వైఎస్ఆర్ నాయకత్వం, దార్శనికత, విలువలు మన జీవితాలను నడిపిస్తాయి. వైఎస్ఆర్ స్థైర్యము, దక్షత, మరి అవి ఈరోజు ఎనలేనివి, సాటి లేనివి అని కూడా చెప్తాను. అందుకే ఆయన అందరిలో యుగ యుగాలుగా నిలిచి ఉంటాడని నేను అనుకుంటున్నా. రాజశేఖర రెడ్డి గారిని నేను, నా పిల్లలు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చాలా చాలా నేర్చుకున్నాం. అలాగే ఈరోజు కూడా నా పిల్లలు, మరి కొడుకు కానీ, కోడలు కానీ, కూతురు కానీ, అల్లుడు కానీ, ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితిలో మా నాన్న ఏం చేసేవారు, మామయ్య ఏం చేసేవారు అని ఆలోచించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈరోజు అదేవిధంగా, అలాగే మీకు ఏ విధమైన సందేహం వచ్చినా, సంశయం వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా మీలో బాధ తుడిచివేస్తున్నప్పుడు ఒకసారి బుక్ చదవమని మిమ్మల్ని అడుగుతున్నా. తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఈ బుక్లో. అలాంటి జీవితం ఆయన జీవితం. ఈరోజు ఒకటి నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఈ బుక్ అందరికీ నేను ఇవ్వాలని అనుకుంటున్నా, నా పిల్లలకి కాదు అందరికీ కూడా ఇవ్వాలనుకుంటున్నా. 47 సంవత్సరాలుగా మరి ఈరోజు వైఎస్ఆర్ తోటి, వైఎస్ఆర్ కుటుంబంతో ఆయన పెనవేసుకున్న అనుబంధం ఉన్న మీకు, రాజశేఖర రెడ్డి గారిని అమితముగా ప్రేమించే ఈ ఈ యొక్క మరి ఈ యొక్క జగవంత కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ బుక్ నేను అందిస్తున్నా. సహృదయంతో మీరందరూ చదవాలని కోరుకుంటా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ నాకు ఒక స్ఫూర్తి, ఆయన మాటలే ఒక స్ఫూర్తి, అలాగే ఆయన మాటలు కూడా మీకందరికి కూడా స్ఫూర్తి నింపుతాయని నమ్ముతున్నా నేను. రాజశేఖర రెడ్డి గారు నా వాడే కాదు, అందరి వాడని కూడా నేను గర్వంగా చెప్తున్నా నేను ఇవాళ. ఈ అనుబంధం కలకాలం నిలవాలని కోరుకుంటూ ఈ మీరందరూ కూడా మీ ప్రార్థనలలో, మీ ప్రేమలో, మీ యొక్క ఆశీర్వాదాలు నా బిడ్డలకు సదాకాలం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.